బుధవారం జగద్గిరిగుట్ట బీనబంధు కాలనీలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు దండు సురేందర్ మాదిగా, రాష్ట్ర కార్యవర్గాధ్యక్షులు జన్ను కనకరాజు మరియు మరుమాముల మల్లేష్ పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన అల్వాల గిరిబాబు, రాష్ట్ర సలహాదారుగా చింతలగారి వెంకటస్వామిలకు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ మాట్లాడుతూ, ఎస్సీ అభివృద్ధి కొరకు, మాదిగల హక్కు కొరకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం బిల్లు తేవడానికి కృషి చేయాలని అన్నారు. కేంద్రం మొండి వైఖరిని వీడాలని అన్నారు. సమాజం సంపూర్ణంగా సహకరిస్తున్నా కూడా ఈ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని, మొండి వైఖరి వీడి బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం మారుమూల మల్లేష్ మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా ఉద్యమాల్లో పనిచేసి ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ఈ ప్రాంతంలో మచ్చలేని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నట్టు తెలిపారు. అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్న తనపై బురద జల్లే విధంగా చేస్తున్న మేడి పాపయ్యను, వంగపల్లి శ్రీను బహిష్కరించడం జరిగిందని, వారికి మాదిగ పేరు చెప్పుకోవడానికి కూడా అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో యువజన మరియు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ మేము ఎందుకు ఏర్పడించడం జరిగిందండి ఈరోజు? నిన్నగాక మొన్న అన్న చెప్పినట్టు, నిన్నగాక మొన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వైజెన్షన్లో కొంతమంది వ్యక్తులు ఎక్కడో శరీరం ఆయన కాపుర మున్సిపాలిటీలో ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ రమంతపురంలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ మర్మాముల మల్లేష్ అనే వ్యక్తి సంఘం పేరు చెప్పి ఎంఆర్పిఎస్ను వాడుకుంటూ ప్రజలను అంతా భయాందోళనకు గురి చేస్తుందని, భూకబ్జాలో పాల్పడుతుందని చెప్పి అన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు నిన్నమ్మడం దాకా మాత్రం కలిసి పనిచేయడం జరిగింది. మరి మేము భూకబ్జాలో పాల్పడుతున్న వ్యక్తులం అయినప్పుడు మరి ఎంఆర్పిఎస్ పేరు చెప్పుకొని మేము కబ్జాలు పెట్టినప్పుడు వ్యక్తులు మేము అయినప్పటికీ మరి మాతోటి కలిసి నిన్నమ్మడం దాకా మా అడుగులు అడిగేసి ఎందుకు పనిచేసినా వాళ్ళ విఘ్నత వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎవరిది కాదు కాబట్టి మరి మనమంతా ఎంఆర్పిఎస్ టీఎస్ ఏర్పాటు చేసుకొని పనిచేయాలని చెప్పి ఆకాంక్షించాము. 2014 నుంచి ఇప్పటిదాకా 5 సంవత్సరాలు మాదిగల కోసం పనిచేశాము. ఎంఆర్పిఎస్ టీఎస్ ఒక నామకరణం చేసుకొని, కానీ ఈరోజు ఈ యొక్క ఎంఆర్పిఎస్ టీఎస్లో మరి పెట్టుకున్న తర్వాత మేడి పాపయ్య గారు, వంగపల్లి శ్రీనివాస్ గారు మరి మాదిగ జాతిని టోటల్గా ఒక రాష్ట్ర మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అంకితం చేసి తొత్తులుగా మారి, ప్రభుత్వానికి తొత్తులుగా మారి మొత్తము మాదిగలకు సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ లక్ష్యాన్ని మరి చేర్చుకోకుండా మరి మాదిగ ఉద్యమాన్ని కనీసము డప్పు చెప్పు కార్యక్రమాన్ని లేవనెత్తి దాన్ని కూడా మధ్యలో ఆపేయడం జరిగింది. అదేవిధంగా మరి మాదిగలకు రావాల్సినటువంటి మా తెలంగాణ ప్రభుత్వంలో కనీసం ఈ సమెత్తు కూడా మరి ఎలాంటి లబ్ధి మాదిగలకు చేపట్టారు. నడి బొడ్డున ప్రెస్ క్లబ్లో మరి అనేక 200-300 మంది మన జిల్లా రాష్ట్ర నాయకులు అందరినీ కూడా పిలుచుకొని చర్చించి వాళ్ళని శాశ్వతంగా ఈ సంఘం నుంచి తొలగించడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి ఇక్కడ జిల్లాలో మేడ్చల్ జిల్లాలో సీనియర్ నాయకుడు, చాలా కమిట్మెంట్ ఉన్న నాయకుడు మరి మరమల మల్లేశన్న గారు, చాలా అంకిత భావంతో పనిచేసే నాయకుడు, ఆయన నాయకత్వంలో ఈ జిల్లాలో మరి అనేక మరి జిల్లా కమిటీలు మరి మండల కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అన్నగారి మల్లేశన్న గారి నాయకత్వంలో ఈ మేడ్చల్ జిల్లా మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి మనందరికీ కూడా మరి మహిళలను కానీ, యువకులను కానీ, విద్యార్థులను కానీ, మరి విద్యార్థి యువసేన అందరూ కూడా మరి మేడ్చల్ జిల్లాలో మరి మల్లేశన్న గారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. ఎలాంటి మాదిగలకు ఎలాంటి సమస్య వచ్చినా మల్లేశన్న గారు ముందుండి వారికి అందుబాటులో ఉండి మరి న్యాయం చేయడానికి ముందుంటాడని అన్నగారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి నిర్మించుకున్నాం, ఏర్పాటు చేసుకుని ఎస్సీల అభివృద్ధి, ఎస్సీల హక్కుల గురించి, మాదిగల హక్కుల గురించి పోరాడుతున్నాం. అందులో భాగంగా మరి ఈ వచ్చే పార్లమెంటు సమావేశంలో కానీ ప్రభుత్వం వెంటనే మరి ఎస్సీ వర్గీకరణ బిల్లు తేవడానికి మరి ప్రయత్నం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి వీడాలి. మాదిగలకు న్యాయమైన వాట ఆయన సమాజం అంతా కూడా మెచ్చుకుంటున్నా, సమాజం అంతా సంపూర్ణంగా సహకరిస్తున్నా కూడా ఈ ప్రభుత్వాలు మాదిగలను మోసం చేసే పద్ధతులు అవలంబిస్తున్నాయి. అందుకు మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి కేంద్ర ప్రభుత్వం. దానికి మద్దతుగా అఖిల ప్రశ్న తీసుకోవడానికి కేసీఆర్ గారు కూడా మరి ముందుండాలని చెప్పి మేము విలేకరుల మీ ద్వారా కోరుతా ఉన్నాం. అట్లాగే మన జన్ను కనకరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా కొంతమంది స్వార్థపరులు, కులద్రోహులు మరి ఈ యొక్క ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని సొంతంగా వాళ్ళ పేరు గురించి మరి ఉద్యమాన్ని వాడుకోవడం జరిగింది.